హై వియర్స్ వెల్కమ్ టు తెలుగు వెలెట్ ఒకవైపు విడాకులు మరోవైపు మయోసైటిస్ ఇది నా వ్యక్తిగతం అంటున్నారు ఒక వ్యక్తి అనగానే మీకు వెంటనే ఆ వ్యక్తి ఎవరు గుర్తొచ్చే ఉంటుంది తనే సమంత ఆరోగ్య సమస్యల కారణంగా సమంత తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సామ్ సినిమాలతో బిజీ అవుతుంది కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల ముందుకు కూడా రాని సమంత ప్రస్తుతం అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటూ వస్తుంది ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఇటీవల నటించిన సిటాడల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అండ్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది సార్ ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకులకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది ఇద్దరి మధ్య బంధం తెగితే అమ్మాయిలే నిందిస్తారని అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పుకొచ్చింది ఇక విడాకులు తీసుకున్న అమ్మాయిలకు సెకండ్ హ్యాండ్ అని ఆమె జీవితం వృధా అని అలాగే యూజ్డ్ అంటే ఇటువంటి ట్యాగ్స్ అనేవి వేస్తారు అని చెప్పి సమంత చెప్పుకొచ్చింది అండ్ అసలు అలా ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు అని మాపోయింది అయితే ఆ వ్యాఖ్యలు ఆ అమ్మాయిని కానీ ఆమె కుటుంబాన్ని కానీ ఎంతో బాధిస్తాయి అన్నారు కష్టాల్లో ఉన్నవారిని ఇలాంటి కామెంట్స్ మరింత నిరాశపరుస్తాయని చెప్పుకొచ్చింది అయితే తన గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారన్న శాం అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలి అనుకోవడం లేదని తేల్చి చెప్పేసి ఇక కష్ట సమయంలో తనకు తన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో మద్దతుగా నిలిచారన్న సమంత వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పింది అదే ఇంటర్వ్యూలో ఇక తన పెళ్లి గౌనును కూడా రీమోడల్ చేయించుకున్న విషయం గురించి కూడా సమంత ఓపెన్ అయిపోయింది ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో చాలా బాధపడ్డానని గౌను రీడిజైన్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది జీవితంలో కష్టమైన దశలను దాటుకొని వచ్చానంటే అది బలానికి ప్రతీక మాత్రమే అన్న సమంత జీవితం అక్కడితో ముగిసిపోయిందని కాదని తెలిసి చెప్పింది ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది అయితే మొత్తం మీద అటు నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటవబోతున్న వేళ సమంత చేస్తున్న వ్యాఖ్యలు అయితే తెగ వైరల్ గా మారుతున్నాయి మరి మీరేమంటారు నాగచైతన్య అండ్ సమంత జోడి బాగుంటుందా అలాగే నాగచైతన్య శోభిత జోడి బాగుంటుందా మీ ఇద్దట్లో ఎవరు తప్పు ఒప్పులో అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి